హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు షేర్ చేయాలనుకుంటున్న వీడియో మార్బల్ తులసి కోటలు, అలాగే మార్బల్తో చేసిన దేవుడు మందిరాలు. సో చాలా రీజనబుల్ ప్రైజెస్తో ఇవి అవైలబుల్గా దొరుకుతున్నాయి మన గచ్చిబౌలి దగ్గర. మనలో చాలామందికి మార్బల్ తులసి కోటలు అన్నా, అలాగే మందిరాలు అన్నా కూడా చాలామంది ఆడవారికి ఇష్టమే ఉంటుంది. సో నేను ఈ రోజున ఇవి ఎక్కడ దొరుకుతాయి, అలాగే వీటి రేట్లు ఏంటి, ఇవి ఎలాంటి మోడల్స్లో మనకి దొరుకుతున్నాయి అనేసి నేను మీ అందరికీ చూసామని ఈ వీడియో నేను షేర్ చేసి. ఎంత సార్ అది, దాని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ సైజ్ ఉంటుంది 9 inches. 9 inches ఇంచ్ వైజ్? ఇంచ్ వైజ్ 9 inches by 6 inches. దీని ప్రైస్ ఉంటుంది 400. అంటే ఇది ఇది ఇంచెస్ 9 by 8. ఓకే, 9 by 8. ఓకే, పూజా మందిరం ఇది. ఓకే ఓకే, దీని ప్రైస్ ఉంటుంది 600. ఓకే, 9 inches. ఓకే, దీని ప్రైస్ ఉంటుంది 1200. 1200 సార్? అంతే ఫిక్స్డ్ రేట్ సార్? ఓకే, ఇంకేం తగ్గు రాదు అది. ఓకే, లాస్ట్ రేట్ ఇక అదే. ఓకే, ఇది ఇది రెండు అది ఒకటేనా? సేమ్ సైజ్. ఇది కిందది సేమ్ సైజ్? సేమ్ సైజ్. ఓకే, తులసి ఇది మీనాకారియా? మీనాకారి. ఓకే, ఇది ఉంటుంది మీకు 1800 ఫిక్స్డ్ రేట్. 1800 ఫిక్స్డ్ రేట్. ఇది చూస్తే ఈ సైజ్ పెద్ద సైజు. ఓకే, ఇదెంత? ఈ సైజు 2500. లాస్ట్ రేట్ ఇక? లాస్ట్ రేట్. ఓకే, ఇదేమో 1800. ఇదేమో 1800. ఓకే, ఇదెంతండి? ఇది ఏదో పాలరాయిలా ఉంది కదా? ఇది గ్రానైట్ అంటే. గ్రానైట్? ఓకే, ఇది 4500 ఉంటుంది. 4500 ఎందువల్ల సార్? అంత కాస్ట్ ఎందువల్ల? గ్రానైట్ ఉండదు కాబట్టి మెషిన్ నడవ దీనిపైన, రేట్ ఎక్కువ దొరుకుతుంది, ఖర్చు ఎక్కువ వస్తుంది. ఓకే, హార్డ్ మెటీరియల్ కాబట్టి ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే, మొత్తం ఇంకా అన్ని అవే ఉన్నాయి. సాయిబాబా విగ్రహాలు చూడండి. ఓకే, ఇది జైపూర్ నుంచి వస్తుంది. ఇది ఉన్నది 2 feet. ఓకే, అచ్చా ఫీట్ ప్రకారంగా అమ్ముతారు? ఫీట్ ప్రకారం. ఓకే, దీని రేట్ దీని కాస్ట్ ఏముంటుందంటే 21000 ఉంటుంది. 21000. గ్రానైట్? గ్రానైట్. ఓకే, ఇది ఎన్ని ఇంచెస్ ఉంది? ఇది 10 inches by 10 inches ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీనికన్నా ఇవే బాగున్నాయి కదా లుక్? మరి ఇవెందుకు తక్కువ ఉన్నాయి? ఇదంతా ఎక్కువ రేట్ ఉంది. సాఫ్ట్ ఉంటుంది. ఓకే, తొందరగా తెగుతుంది అన్నట్టు? తొందరగా తెగుతుంది, మళ్ళీ చేయడానికి వర్కింగ్ ఈజీగా ఉంటుంది. ఓకే, గ్రానైట్ ఎందుకంటే బాగా హార్డ్. ఓకే, కాబట్టి దానికి రేట్ ఎక్కువ, మళ్ళీ పాలిషింగ్స్ కూడా రాదు, దానికి పాలిషింగ్ ఖర్చు ఎక్కువ పడుతుంది. ఓకే, అందుకోసం గ్రానైట్లో ఎక్కువ కాస్ట్ చేస్తుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇదైతేనేమో 400 చిన్నది మందిరము. ఇదైతేనేమో ఎంత అన్నారు? ఇది 1200. అది 600 అన్నారా? 600. ఓకే, 400. 400. 400. ఇదైతేనేమో? ఇది గ్రానైట్లో ఇది మీకు 2500 ఉంటుంది. 2500 మొత్తం అన్ని అంతే? అది మళ్ళీ వేరు, ఆ రాయి వేరు కదా? బ్లాక్ గ్రానైట్. అది 3000. 3000. ఓకే, 1200. ఓకే, 1200. ఓకే, ఇది ఏమో 2000. ఓకే, సైజ్ పెద్దది. ఓకే, అంటే కొద్దిగా పెద్ద సైజ్ అన్నా సార్? వెయిట్ ఎంత ఉంటుంది? 35 kgs. ఓకే, అన్న అంటే సైజ్ సైజ్ని బట్టి ప్రైజ్? ఓకే, అదెంత? అంటే దీనికన్నా అది పెద్దదా? దీనికన్నా అది పెద్దది. ఓకే, ఇప్పుడు తులసి కోటలో స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి అన్నట్టు? ఇది 1200. లాస్ట్ 6000 ఎక్కడ ఉంది? బయట ఉందా? ఇది 2 feet. ఓకే ఓకే, ఓకే, 4500 అంతే సార్? ఫిక్స్డ్? ఇంకా ఇంకేం తక్కువ రాదా? 15 ఉంటుంది. డబుల్ టాప్ అంటారు దానికి. వెయిట్ ఎంత ఉంటుందండి? వెయిట్ ఇది 50 kgs ఉంటుంది. 50 kgs. ఓకే, దీని రేటు 9000 ఉంటుంది. 9000. ఓకే, ఈ మెషిన్ వేరే ఉన్నది. 2 feet
ఇది కొంచెం సాఫ్ట్ ఉంది లుక్, వైట్ ఉంటది, కొంచెం బ్రౌన్ లో వస్తుంది. ఓకే, ఇది ఎంత? ఇది 12,000 ఉంటుంది. ఓకే, 12,000. అది మీనాకారి? అది మీనాకారి. అది ఇంకా ఎక్కువ రేటా లేదా అదే ప్రైసెస్ లోనా? ఇది 27/18 ఉంటుంది. దీని రేట్ ఉంటుంది 15,000. ఇప్పుడు దానికన్నా అదెంత అన్నారు సార్ ఇందాక? అదెంత? ఇది 12, ఇది 15,000. అంతే లాస్ట్ రేట్? ఇంకా లాస్ట్ రేట్. ఓకే, ఇంకేం తక్కువ ఎక్కువ లేవు? ఇంకా అదే, అది గోపురం వచ్చింది సార్, ఆ గోపురం వచ్చింది కూడా అంతే అంతే కాస్ట్. ఇంకేనా? అంతే 15,000. ఇది ఒకటి మోడల్. ఓకే, సింహాసనం. ఓకే ఓకే, రెండు అంతేనా? అదేమన్నా ఓకే, అంటే పీట కూడా ఉంది కాబట్టి మధ్యలో తేడా ఉంది అన్నట్ట. ఇప్పుడు ఇది ఎంత? 8,500. ఇది 7,500. ఇది 6,000. ఓకే, ఇది రేటు రాయి డిఫరెంట్ గా ఉన్నట్టు సార్? ఇదేమో ప్లెయిన్ రాయా? 15,000. ఇది 6,000. డిఫరెంట్ రాయే? ఓకే, ఏంటి అది? ఆస్ట్రేలియన్ వైట్. ఇది ఇది మార్బుల్, మార్బుల్ రై. ఓకే, 3.5 feet. ఓకే ఓకే, 25,000. ఓకే ఓకే, ఈ మధ్యలో కూడా వస్తుంది సార్? అంతేనా? అంతే, ఇటు కూడా ఒకటి వచ్చింది అంతే. 2 almirahs ఉన్నాయి దానికి. ఓకే ఓకే, 2100. చూసారు కదా ఫ్రెండ్స్, సో వీటి రేట్లు ఎలా ఉన్నాయి, వీటి మోడల్స్ ఎలా ఉన్నాయని ఇప్పుడు మీకు మీకు కూడా ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో నేను కూడా ఇప్పుడే తెలుసుకున్నాను అనమాట. చాలా డేస్ నేను సెర్చ్ చేయగా నాకు ఈ అడ్రస్ దొరికింది. అలాగే వీళ్ళు బ్యాక్ సైడ్లోనే వాళ్ళు ఓన్గా తయారు చేస్తున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ అని ఆయన చెప్తున్నారు. సో మరో వీడియోతో మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాం ఫ్రెండ్స్. అండ్ వీడియో బాగుంది అనుకుంటే నాకు మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. వాళ్ళ అడ్రస్ ఇక్కడ నేను ఇచ్చాను విజిటింగ్ కార్డ్ ఫ్రెండ్స్.